ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిబాటలో పయనిస్తోందని, ఈ రంగానికి ఎంతో భవిష్యత్ ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, లుక్ ఎట్ ఈస్ట్ అంటూ ప్రత్యేక పాలసీ ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పెషల్ రాయితీల్ని కల్పిస్తోందని వారు అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఐ హావ్ నౌ టేకెన్ ఓవర్ రీన్స్ ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడే హైదరాబాద్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఆల్ జోన్స్లో ఎట్లా మనం క్రేటర్ చేసి ఆల్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్ చేయాలి అని ఆ ఇనిషియేటివ్ కింద మేము ఈ క్రెడే హైదరాబాద్ ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ చాప్టర్ వర్క్ చేయాలని అనుకుంటున్నాం. ప్రాజెక్ట్ అని రెయిన్బో విస్టాస్ అని ఉంది, మైరన్ స్కైస్ ఆ రెండింటి తర్వాత నౌ వీఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఇన్ కోకాపేట్. వెరీ షార్ట్లీ వీ విల్ కమ్అట్ విత్ ద నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్. మేబీ ది కన్స్ట్రక్షన్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది, కానీ మార్కెటింగ్ అండ్ ఆల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దసరా. సో వీ హోప్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ ఆఫరింగ్ టు ది పబ్లిక్. థ్యాంక్ యూ. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో ఆఫీసెస్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఆఫీస్ డిమాండ్ 5 మిలియన్ స్క్వేర్ ఫుట్ పర్ యానం ఉండేది. ఇప్పుడు మనం ఈ ఇయర్ 70 లాక్ స్క్వేర్ ఫుట్ టచ్ అయింది. ఈ 70 లాక్ స్క్వేర్ ఫుట్ అనేది ఓన్లీ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో డిమాండ్ వచ్చింది. దీనివల్ల మాదాపూర్, గచ్చిబౌలి, నానాకరంగూడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, లైక్ ట్రాఫిక్ జామ్స్ కావడము, వాటర్ ఇష్యూస్ రావడము. సో గవర్నమెంట్ ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే అదర్ మైక్రో మార్కెట్స్ క్రియేట్ చేయాలి. రామంతపూర్, పోచారం ఆ ఏరియాలో, నార్త్లో షామీర్పేట్ ఏరియా, సౌత్లో శంషాబాద్ ఏరియా. ఇప్పుడు ఇమీడియట్గా ఈస్ట్లో కాన్సన్ట్రేట్ చేస్తే అంటే బిల్డర్స్కి కొంచెం ఇన్సెంటివ్స్ లైక్ ఆటోమేటిక్ కన్వర్షన్ కానీ, ఫీజులో రిబేట్స్ కానీ, క్లయింట్స్కి సబ్సిడీ ఫర్ ఎలక్ట్రిసిటీ కానీ, స్టాంప్ డ్యూటీ ఇట్లాంటివి ఒక 5-6 సబ్సిడీస్ ఇస్తే డెవలపర్స్ అందరూ ఇటు సైడ్, ఈస్ట్ సైడ్ వచ్చి కూడా డెవలప్ చేసే ఆస్కారం ఉంటుంది. అంత వర్క్ ఫోర్స్ అనేది మోర్ దెన్ 60% ఈస్ట్ నుంచి ట్రావెల్ చేసి అంటే తార్నాక, ఎల్బీ నగరు అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు టువర్డ్స్ నానాకరంగూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో. సో వీళ్ళంతా ఇక్కడనే ఆఫీస్ స్పేస్ వస్తే దే కెన్ యాక్చువల్లీ వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకురావచ్చు. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ వన్ మేజర్ పాయింట్. సెకండ్ మేజర్ పాయింట్ ఏమంటే ఇప్పుడు డిమాండ్ అంతా వెస్ట్రన్ పార్ట్లో వచ్చేసేసరికి ప్రైజెస్ మోర్ దెన్ డబుల్ ఎస్కలేట్ అయిపోయింది లాస్ట్ 2 ఇయర్స్లో. అదే ఈస్ట్లో వెస్ట్ కంపేర్ చేస్తే 25% ఆఫ్ ది కాస్ట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. దానివల్ల డెవలపర్కి ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు అక్కడ డెవలప్ చేస్తే ఐటీ స్పేసు హాఫ్ ది రేట్ క్రియేట్ చేసి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఈసారి కొత్త వాలీలో కూడా సీనియర్స్ జూనియర్స్ మిక్స్ చేసి వాలీని ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఏదైతే ఉప్పల్ ఏరియాలో డెవలప్మెంట్ అన్నాను, యంగ్స్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా అక్కడ ఎక్కువ చేయాలన్నది ఆలోచనతో ప్రణాళిక రూపొందిస్తున్నాం. కమింగ్ 5 ఇయర్స్ ఇప్పుడు ఎస్ సైడ్ ఏదైతే ఎక్కువ ప్రాజెక్టులు ఎలా జరిగింది లాస్ట్ 5 ఇయర్స్, ఇప్పుడు కమింగ్ 5 ఇయర్స్ ఉప్పల్ ఏరియా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఉప్పల్ ఏరియా ఆల్రెడీ ఏంటంటే కొత్తగా లేవర్స్ వచ్చిన ఏరియా, గట్కేశ్వర్ వరకు అంతా కూడా HMDA లేవర్స్ డెవలప్ అవుతున్నాయి. నాగారము, రాంపల్లి అలాంటి విలేజెస్లో తప్ప కొత్తగా వచ్చిన HMDA లేవర్స్ అన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయి ఉన్నాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ కమింగ్ 3-4 ఇయర్స్లో అక్కడ బాగా గ్రోత్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.